బుల్లడల్లి డీటెయిల్స్ చూస్తే ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని కొంకర కాలంలో నిర్మించిన రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. 44 ఎకరాల్లో 58 కోట్ల వ్యయంతో 3 అంతస్తుల్లో 100కు పైగా విశాలమైన గదులతో కలెక్టరేట్ సముదాయాన్ని నిర్మించారు. కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎ సోమేష్ కుమార్, కలెక్టర్ అమయ్ కుమార్, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్ జిల్లాలో లగ్డీ కపూర్లో ఉన్న రంగారెడ్డి హెడ్ క్వార్టర్ నేటి నుంచి రంగారెడ్డి జిల్లా పరిధిలో అందుబాటులోకి వచ్చింది. కలెక్టరేట్ భవనాన్ని నిర్మించి అందించినటువంటి మన రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు, వేదికను అలంకరించిన గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, సభలో ఆసీనులైనటువంటి రంగారెడ్డి జిల్లా అన్ని ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి అక్కా చెల్లెళ్లకు అన్నదమ్ములకు అందరికీ నా నమస్కారాలు. ముందుగా రంగారెడ్డి జిల్లా ఇప్పుడున్నటువంటి దాన్ని ఏర్పాటు చేసుకొని చక్కటి సమీకృత పరిపాలనా భవనాన్ని నిర్మింపజేసుకున్నందుకు, ఈరోజు నాతో ప్రారంభింపజేసుకున్నందుకు రంగారెడ్డి జిల్లా ప్రజాప్రతినిధుల్ని, అధికారులను, ప్రజలందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు, కృతజ్ఞతలు మీకు తెలియజేస్తా ఉన్నాను. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను పోలీసులు అరెస్టు చేశారు. ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు అందడంతో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు చెల్లపల్లి జైలుకు తరలించారు. అరెస్టు సమయంలో రాజాసింగ్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఉదయమే రాజాసింగ్కు 41 సిఆర్పిసి కింద హైదరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. 3 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నెల 23న మంగల్హాట్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పోలీసులు రాజాసింగ్ను అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అయితే 41 సిఆర్పిసి సెక్షన్ కింద నోటీసులు ఇవ్వకుండానే పోలీసులు అరెస్ట్ చేశారని రాజాసింగ్ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో రాజాసింగ్కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 41 సిఆర్పిసి సెక్షన్ కింద ఇవాళ మంగల్హాట్ సాయినాథ్ గంజ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అటు హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేసిన పోలీసులు రాజాసింగ్ ఇంటికి చేరుకుని అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. పాతబస్తీలో ఆందోళనకు కారణం ఎంఐఎం నేతలేనని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. మునావర్ ఫారూఖీ కామెడీ షో జరగడానికి కారణం టీఆర్ఎస్ ఎంఐఎం అని చెప్పారు. అరెస్టుకు ముందు సోషల్ మీడియా వేదికగా మాట్లాడిన రాజాసింగ్ తాను వీడియో రిలీజ్ చేయడానికి కారణం మునావర్ ఫారూఖీ అని చెప్పారు. ఇవాళ తెలంగాణలో కమ్యూనల్ వైలెన్స్ వాతావరణం ఎందుకు ఖరాబ్ అవుతుంది, దృష్టి పెట్టాలి, తెలంగాణ ప్రజలు దృష్టి పెట్టాలి. దాదాపు 21కి ఒక స్టాండప్ కామెడియన్ మునవర్ ఫారూఖీ ప్రోగ్రాము ఈ ముఖ్యమంత్రి కొడుకు కేటీ రామారావు మున్సిపల్ మినిస్టర్ చెప్పించాడు. మేము దాదాపు 10 డేస్ నుంచి ముఖ్యమంత్రి గారికి, కేటీఆర్ గారికి, డీజీపీ గారికి దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నాం. మా రాముడిని తిట్టే వ్యక్తి, మా సీతామాతని తిట్టే వ్యక్తిని పిలవకండి. గోద్రా కాండలో చనిపోయిన సాధు సంతులకి తిట్టే వ్యక్తికి పిలవకండి. లవ్ జిహాద్ ని ఆయన ఫోకస్ చేస్తారు. లవ్ జిహాద్ చేయండి చెప్తాడు ఆయన. హిందూ అమ్మాయిని మనం పెళ్లి చేసుకోవాలి అట్లాంటి వ్యక్తికి పిలవకండి. దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా. కానీ మన కేటీఆర్ గారు ఈగోలో తీసుకొని ఒక 4 ఐపీఎస్ ఆఫీసర్లు, 5000 పోలీసులు మొత్తం ప్రొటెక్షన్ పెట్టి మాకు జైల్లో వేసిండు, మళ్ళా హౌస్ అరెస్ట్ చేసి ఆయన ప్రోగ్రామ్ చేపించిండు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రిమాండ్పై హైదరాబాద్ పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. రాజాసింగ్ రిమాండ్ను నాంపల్లి కోర్టు తిరస్కరించడాన్ని పోలీసులు హైకోర్టులో సవాలు చేశారు. పోలీసుల రిమాండ్ పిటిషన్పై రేపు హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఓ వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో 2 రోజుల క్రితం రాజాసింగ్ను మంగల్హాట్ పోలీసులు నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. మొదట కోర్టు రాజాసింగ్కు 14 రోజుల రిమాండ్ విధించింది.
దీన్ని రాజాసింగ్ న్యాయవాది కోర్టులో సవాల్ చేశారు. 41 సిఆర్పిసి కండిషన్ను పోలీసులు పాటించలేదని రాజాసింగ్ తరపు లాయర్ కోర్టులో వాదించారు. పోలీసుల రిమాండ్ చేసిన విధానం సరిగ్గా లేదని న్యాయస్థానం అభిప్రాయపడింది. దీంతో రాజాసింగ్ రిమాండ్ను తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. వెంటనే రాజాసింగ్ను విడుదల చేయాలని ఆదేశించింది. తప్పుడు వీడియోలు పోస్ట్ చేసినా ప్రచారం చేసినా నోటీసులు జారీ చేస్తామని హైదరాబాద్ అడిషనల్ సిపి చౌహాన్ హెచ్చరించారు. ఓల్డ్ సిటీలో ఉద్రిక్తతల నేపథ్యంలో సోషల్ మీడియా, యూట్యూబ్, మీడియా బ్రాడ్కాస్టింగ్ ప్రమాణాలు పాటించాలని సూచించారు. సర్క్యులేట్ అవుతున్న వీడియోలు అన్ని నిజమని చెప్పలేమని, వాటిని వెరిఫై చేసి ప్రచారం చేయాలని, అన్ని ఛానల్స్ పై తమకు నమ్మకం ఉందన్నారు అడిషనల్ సిపి చౌహాన్. సోషల్ మీడియాలోనే కాస్త ఆలోచించి పోస్ట్ చేస్తే మంచిదని చెప్పారు. తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు ఉంటాయని చౌహాన్ సీరియస్ అయ్యారు. 99.9% अगर ठीक भी है तो 0.1% एबरेशन होते हैं, लेकिन उस एबरेशन की तरफ फोकस ना करके हमको जो 99.9% हमारे लॉ अबाइडिंग सिटीजन है, इस मुश्किल वक्त में भी कितने सब्र से और कितने अमन और सुकून से काम कर रहे हैं, उसकी तरफ फोकस करना चाहिए. ये वक्त थोड़ा सा समझने का है और इसमें मीडिया की हमको खासतौर से ताउम चाहिए. ताउम ये चाहिए कि जब पुलिस और हमारी सरकार इतना कोशिश करके जो अमन सुकून इतने समय से हासिल हुआ है, जिसकी वजह से हैदराबाद की तरक्की, यहाँ का अमन सुकून जो है वो पूरे मुल्क में ही नहीं दुनिया में फेमस है, दुनिया में जाना जाता है उसके लिए, तो उसकी हम सबकी जिम्मेदारी, कलेक्टिव जिम्मेदारी बनती है कि उसको कायम रखने में हमारी मदद करें. तो मैं इस मौके पर आपके जरिए पब्लिक से भी, हैदराबाद के शहरियों से भी, और मैं उनका शुक्रिया अदा करता हूं कि जिस सब से उन्होंने काम लिया है, और मीडिया के अपने फ्रेंड से मैं खास तौर से अपील करना चाहता हूं कि आप जो भी कुछ कवर करते हैं, जो भी कुछ दिखाते हैं, उसका मकसद उस अमन और सुकून को कायम रखना होना चाहिए, ना कि उसमें किसी किस्म का रोड़ा पैदा करना. क्योंकि अगर सब लोग मिलकर काम नहीं करेंगे, सब लोग साथ मिलकर काम नहीं करेंगे, तो नुकसान हैदराबाद शहर का, यहाँ के शहरियों का, हमारे यूथ का होगा. లిక్కర్ పాలసీపై బీజేపీ నేతల ఆరోపణలు అవాస్తవమని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. కవిత ఇంటి దగ్గర బీజేపీ ఆందోళనలు సరైంది కాదన్నారు. రాజాసింగ్ వ్యవహారంలో స్పీకర్ చట్ట ప్రకారం వ్యవహరిస్తారని చెప్పారు. ఎమ్మెల్సీ కవిత ఇంటికి వెళ్లి మంత్రి ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. బీజేపీ కార్యకర్తలు దాడి చేయడం పట్ల విచారణ వ్యక్తం చేశారు. కేసీఆర్ కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మంత్రి ఫైర్ అయ్యారు. ప్రశ్నిస్తే బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలతో దాడులు చేస్తుందని ఆరోపించారు. బీహార్, ఢిల్లీ, మహారాష్ట్ర ఇలా ఒక్కో రాష్ట్రాన్ని కేంద్రం టార్గెట్ చేస్తుందని మండిపడ్డారు. కేసులతో భయపెట్టి పార్టీలో చేర్చుకుంటున్నారని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తాము ప్రయత్నిస్తున్నామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు. కవిత గారి ఇంటి పైన, హైదరాబాద్ లో వారి ఇంటి పైన బీజేపీ కార్యకర్తలు దాడి చేయడం చాలా నీచమైన చర్యగా మేము భావిస్తా ఉన్నాం. చాలా అన్యాయం. ప్రజాప్రతినిధుల ఇళ్ల మీదకి దాడి చేయడం, పార్టీ కార్యకర్తలు ఇది ఎటువైపు దాడి చేస్తుందో సభ్య సమాజం కూడా ఆలోచించాలి. ఇవాళ జరిగిందేంటి, ఢిల్లీలో అక్కడ ఉన్నటువంటి లిక్కర్ పాలసీల మీద ఆరోపణలు వచ్చి దానికి ఎవరు చేసిందో ఆరోపణలు చేసింది బీజేపీ ఎంపీ, ఒక బీజేపీ ఎమ్మెల్సీ. ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థలు కాదు, పోలీసు కాదు, ఎవరు కూడా ఆరోపణలు చేయలేదు. మొట్టమొదటి ప్రెస్ మీట్ పెట్టి బీజేపీ ఎంపీ ఎమ్మెల్సీ ఆరోపణలు చేసి ఆ లిక్కర్ పాలసీ మీద విలీనం జరిగిందని, దాంట్లో కవితమ్మ గారి పేరు ఆగి కావలసుకొని బీజేపీ పార్టీ ఎంపీ ఆరోపణలు చేసింది. బస్తీల సుస్థి పోగొట్టాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. రాజేంద్రనగర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నూతన అకాడమిక్ భవన సముదాయాన్ని ప్రారంభించారు. హైదరాబాద్ లాంటి నగరంలో ఐఐసీహెచ్ సంస్థ ఉండటం మంచి విషయమన్నారు. 2015లో సీఎం కేసీఆర్ 45 ఎకరాల భూమి ఐఐసీహెచ్కు ఇచ్చారని, అలాగే ప్రజారోగ్యంపై దృష్టి పెట్టి 10 కోట్ల ఆర్థిక సహాయం ప్రకటించారన్నారు.
ఇటీవల ప్రజలు ప్రభుత్వాలు ప్రజారోగ్య ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నారని ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో అవసరమైన వసతులు సమకూర్చుకుంటున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే ఈ విద్యా సంవత్సరం 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ చేయబోతా ఉన్నాం. ఇన్ ది ఇయర్ 2014 మన రాష్ట్రంలో 850 ఎంబీబీఎస్ సీట్లు ప్రభుత్వ రంగంలో ఉంటే ఈ సంవత్సరం 1650 ఎంబీబీఎస్ సీట్లు ప్రభుత్వ రంగంలో అడ్మిషన్ చేయబోతా ఉన్నాం. రాబోయే రోజుల్లో 33 జిల్లాల్లో 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తేవాలని, అన్ని జిల్లాల్లో కూడా ఆర్టీపీసీఆర్ ల్యాబ్స్ తీసుకురావాలని, అన్ని జిల్లాల్లో టీ డయాగ్నోస్టిక్ సెంటర్స్ తీసుకురావాలని, ఈ రకంగా పబ్లిక్ హెల్త్ సిస్టమ్ను బాగా స్ట్రెంగ్తెన్ చేస్తూ గవర్నమెంట్ హెల్త్ సిస్టమ్ను కూడా స్ట్రెంగ్తెన్ చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఒక 350 బస్తీ దవాఖానాలను ఈరోజు హైదరాబాద్లో తీసుకురావడం జరిగింది. ఎక్కడెక్కడైతే స్లమ్స్ ఉన్నాయో దానికి ఇప్పుడు ఉన్నటువంటి సిస్టమ్కు ఒక 350 బస్తీ దవాఖానాలను ఈ పబ్లిక్ హెల్త్ సిస్టమ్ను ఇంకా స్ట్రెంగ్తెన్ చేయాలి, అవుట్ రీచ్ అనేది ఇంకా పెరగాలి అనేటువంటి ఉద్దేశంతో దాన్ని కూడా మన రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించాలని సికింద్రాబాద్ పరిధిలోని స్వర్ణధామ నగర్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ప్రభాకర్ అన్నారు. పలు పాఠశాలకు చెందిన విద్యార్థులకు మట్టి విగ్రహాల తయారీపై శిక్షణ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ కార్పొరేటర్ నరసింహ యాదవ్ పాల్గొని విద్యార్థులకు మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. విద్యార్థులకు వినాయక చవితి ప్రాముఖ్యతతో పాటు మట్టి విగ్రహాల తయారీ పట్ల అవగాహన కల్పించి సులభంగా మట్టి విగ్రహాలను తయారు చేసే విధానాన్ని వారికి నేర్పించినట్లు తెలిపారు. పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించాలని సూచించారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారైన విగ్రహం వల్ల తీవ్ర జల కాలుష్యం జరుగుతుందని అన్నారు. స్వర్ణధామ నగరంలోని ప్రతి ఇంటికి వినాయక విగ్రహాలను పంపిణీ చేసిన కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు. స్వర్ణధామ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆధ్వర్యంలో ఈరోజు జరిగినటువంటి మట్టి వినాయకుల తయారీపై శిక్షణ, దానిపై ఒక ప్రాముఖ్యత గురించి ఒక అవగాహన సదస్సు లాంటి కార్యక్రమం ఇక్కడ జరపడం జరిగింది. దీనికి మరి మా కాలనీ హెడ్ అయినటువంటి శ్రీ రాఘవేంద్రరావు గారి యొక్క ప్రోత్సాహం ఎంతైనా ఉన్నది. మరి మన స్థానిక కార్పొరేటర్ శ్రీ నరసింహ యాదవ్ గారు ఒక ప్రత్యేకమైనటువంటి సహాయము సహకారము మాకు బలైనటువంటిది. మరి ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు ప్రతి ఒక్కరు వాళ్ళ తల్లిదండ్రులకు వారి దగ్గర ఉన్నటువంటి వారికి అందరికీ చెప్పి మట్టి విగ్రహాలనే ఉపయోగించాలనేటువంటి ఒక మంచి మెసేజ్ను మనం పంపిస్తున్నాము. అలాగే మరి దీని యొక్క బయోడైవర్సిటీ ఇంపార్టెంట్ జీవ వైవిధ్యం యొక్క ఉపయోగం ఏంటి అనేటువంటి పిల్లల్లో తెలవాలనేటువంటి విషయంతో మేము కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నాము. పెగాసస్ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణకు కేంద్రం సహకరించలేదని కమిటీ నివేదిక ఇచ్చింది. పెగాసస్పై ఎలాంటి ఆధారాలు లేవని కమిటీ తేల్చినట్లు సుప్రీం ధర్మాసనం తెలిపింది. అనంతరం విచారణ 4 వారాలకు వాయిదా పడింది. 29 ఫోన్లను పరిశీలిస్తే 5 ఫోన్లలోనే మాల్వేర్ గుర్తిస్తున్నట్లు నివేదిక ఇచ్చినట్లు సిజేఎస్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. పెగాసస్పై మొత్తం 3 నివేదికలు ఇచ్చారని, టెక్నికల్ కమిటీ 2 నివేదికలు అందజేశాయని తెలిపారు. మాజీ న్యాయమూర్తి జస్టిస్ రవీంద్రన్ మరో నివేదిక ఇచ్చినట్టు వెల్లడించారు. నివేదికలోని కొంత భాగం గోప్యత ప్రైవేటు సమాచారం ఉందని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. నివేదికలు బయటపెట్టకపోవడం మంచిదని కమిటీ అభిప్రాయపడినట్లు చెప్పారు. పౌరులను రక్షించడానికి కొత్త చట్టాలు తీసుకురావాలని ఈ సందర్భంగా సిజేఐ ఎన్వీ రమణ తెలిపారు. టీఎస్ఎస్ పీడీసీఎల్ జూనియర్ లైన్మెన్ పరీక్ష రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జులై 17 1000 పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వహించారు. అయితే 181 మంది అభ్యర్థులు మాల్ ప్రాక్టీస్కు పాల్పడినట్లు పోలీసుల విచారణలో నిర్ధారణ అయ్యింది. హైదరాబాద్ రాచకొండ పోలీసులు విచారణ చేపట్టి నిర్ధారించారు. గడ్కేసర్ పరీక్షా కేంద్రంలో మొబైల్ ఫోన్తో ఓ అభ్యర్థి పట్టుబడ్డాడు. మాల్ ప్రాక్టీస్ అభ్యర్థి పట్టుబడటంతో ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. తమకు సమాధానాలు చెబుతామని డబ్బులు తీసుకుని మోసం చేసినట్లు ఓ అభ్యర్థి అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు 2 ఏఈలతో సహా 5 ఉద్యోగులను అరెస్ట్ చేశారు. ఇప్పటికే పాత్ర ఉన్న ఆ 5 ఉద్యోగులను సస్పెండ్ చేశారు. త్వరలోనే కొత్త నోటిఫికేషన్ను విడుదల చేస్తామని టీఎస్ఎస్ పీడీసీఎల్ సిఎండి ప్రకటించారు.
కొత్తపేటలోని విద్యా ప్రాంగణ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న విద్యార్థి సెకండ్ ఫ్లోర్ నుండి కింద పడిపోవడంతో కాలు విరిగిపోయింది. తలకు గాయాలవ్వడంతో స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంచిర్యాల జిల్లా రామగుండం పట్టణానికి చెందిన నందు అనే విద్యార్థి కొత్తపేటలోని విద్యా ప్రాంగణ్ జూనియర్ కాలేజీలో ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. సెకండ్ ఫ్లోర్లోని గ్రిల్ సపోర్ట్ చేసుకుని నిలబడి ఉండగా గ్రిల్స్ ఊచలు ఊడిపోయి ప్రమాదవశాత్తు కింద పడిపోయాడని తోటి విద్యార్థులు చెబుతున్నారు. తలకు కాలుకు గాయాలవ్వడంతో సమీపంలో ఉన్న ఓమిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం నందు ఆరోగ్యం నిలకడగా ఉందని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చైతన్యపురి పోలీసులు తెలిపారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా విదేశీ బంగారం పట్టుబడింది. శ్రీలంక నుంచి వచ్చిన ప్రయాణికుల నుంచి 7.3 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. శరీరం అంతర్భాగాల్లో దాచుకుని బంగారాన్ని తరలించేందుకు యత్నించగా పోలీసులు పట్టుకున్నారు. 9 మందిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 3,80,000 విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు బ్యాగులో బంగారం తరలించేందుకు యత్నించగా అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకున్న కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో భారీ అంచనాలతో వచ్చిన లైగర్ మూవీ థియేటర్స్లో సందడి చేస్తోంది. తన కెరీర్లోనే బిగ్గెస్ట్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులతో కలిసి వీక్షించారు విజయ్. హైదరాబాద్లోని సుదర్శన్ థియేటర్లో హీరోయిన్ అనన్య పాండేతో కలిసి మూవీని చూశారు. మూవీ రిలీజ్ సందర్భంగా థియేటర్స్ వద్ద విజయ్ ఫ్యాన్స్ థీమా డ్యాన్సులు భారీ కటౌట్లతో హోరెత్తిస్తున్నారు. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్తో వచ్చిన ఈ మూవీలో రమ్యకృష్ణ, మైక్ టైసన్లు కీలక పాత్రల్లో నటించారు. ఇందులో విజయ్ మాస్ లుక్లో అదరగొట్టడానికి టాక్ వినిపిస్తుంది. అలాగే సీనియర్ నటి రమ్యకృష్ణ, అనన్య పాండే తన పాత్ర పరిధికి మెప్పించారని ప్రేక్షకులు చెబుతున్నారు. సెకండ్ హాఫ్లో అంటే ఒక గర్ల్స్ ఫైట్ ఉంటుంది, అక్కడ నుంచి మూవీ స్టార్ట్ అవుతుంది ఫైట్స్. అసలుకి అక్కడ నుంచి చివర్ ఎండింగ్ వరకు మూవీ మాత్రం పీక్స్ ఇచ్చి పడేశారు. సూపర్ కంటెంట్ అంటే వాడు ఒక ఎంఎంఏ ఫైటర్ స్ట్రీట్ నుంచి ఎదిగి పైకి ఎంత బాగా వెళ్ళాడు అని చెప్పి దాని గురించి మూవీ. వాడు అంటే ఎంఎంఏలో ఏం చేస్తాడు, ఎట్లా వెళ్తాడు, ఎవరు హెల్ప్ చేస్తాడు, ఎలా ఎదుగుతాడు, అక్కడంతా ఏం చేస్తాడు, ఆ ఫైట్స్, అక్కడ ఎలా ఎదిగాడు, అంత ఎమోషన్స్తో 4.5 అనుకున్నా. అంతా ఫ్లో వెళ్తుంది, మధ్యలో హీరోయిన్ అది డిస్టర్బ్ వచ్చి చాలా తెప్పిస్తుంది. ఫుల్ మార్షల్ ఆర్ట్స్ చూపిస్తా బాగుంది, మధ్యలో హీరోయిన్ లవ్ స్టోరీ ట్రాక్ కాకుండా. విజయ్ యాక్టింగ్ అయితే సూపర్ ఉంది అన్ని సినిమాలతో పోల్చుకుంటే. విజయ్ యాక్టింగ్ కోసం చూడొచ్చు భయ్య, ఫైట్లు విజయ్ యాక్టింగ్, మూవీలో బెస్ట్ పార్ట్ విజయ్ యాక్టింగ్ అండ్ ఫైట్స్ భయ్య. అండ్ క్లైమాక్స్ నుంచి డల్గా ఉంది. అవుట్ ఆఫ్ 10 ఐ గిల్ 6.5 అవర్స్. సాంగ్స్ ఏదో భయ్య, ఏదో హాలీవుడ్ సాంగ్స్, బాలీవుడ్ సినిమా సాంగ్స్లా ఉన్నాయి. మన తెలుగు నేటివిటీ చాలా మిస్ అయింది, మనం అంత ఎంజాయ్ చేయలేం. ఓవరాల్గా అయితే అంతగా నచ్చదు భయ్య. 10కి 6 ఇస్తా భయ్య.